హాయ్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మామ్స్ కిచెన్లో ఆలూ పకోడా ప్రిపేర్ చేశాను. ఇలా ఇంట్లోనే ఈజీగా ఆలూ పకోడా ప్రిపేర్ చేసుకోండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి. ముందు ఆలూ తీసుకొని నీట్గా పీల్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను వాటర్ని హీట్ చేస్తున్నాను. హీట్ అయిన తర్వాత ఈ ఆలూ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ సాఫ్ట్గా అయితే ఉడికించుకోవద్దు. ఇలా కట్ చేసి చూపిస్తున్నాను, ఇంతవరకు ఉడికితే సరిపోతుంది. వాటర్ అంతా కూడా తీసేసుకొని ఆలు ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడ సాల్ట్, ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని మసాలాలన్నీ మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ని వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. పిండి అనేది ఆలు ముక్కలకి బాగా పట్టుండాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆలు ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదపకుండా ఇలా ఒక 2 సెకండ్స్ ఆగి కదపాలి. ఇవి మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి, ఒక 80% కుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే ఆలు ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. ఇలానే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా ఫ్రై చేయడం వలన ఆలూ ముక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలానే అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఆలూ ముక్కలు వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉన్న తర్వాతనే వేయాలి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు. ఇలా ఇంకా పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.